हाय माय डियर स्टूडेंट्स मनमु इंटरमीडिएट फर्स्ट इयर कॉमर्स अकाउंटिंग व्यापार गणांक शास्त्र अकाउंटिंग निर्वचन नेक्स्ट अकाउंटिंग पद्धतुलु ओकेना अकाउंटिंग योक्क प्रयोजनालु उद्देशाल गुरिंचि विवरिंचुकुंदाम ई रोजु जनरल गा अकाउंटिंग निर्वचन अकाउंटिंग अंटे एंदि दानि निर्वचनं एंदो चूद्दाम ओकसारि चूडंडि అకౌంటింగ్ నిర్వచనం ఆర్థిక లక్షణాలు గల వ్యవహారాలను లేదా సంఘటనలను వాటి ఫలితాలను ఏటి ఫలితాలను వ్యవహారాల లేదా సంఘటనల ఫలితాలను వివరించడానికి ద్రవ్య రూపంలో లావాదేవీలను నమోదు చేసి వర్గీకరించి సంక్షిప్తపరిచే కళనే ఏమంటామంటే అకౌంటింగ్ అంటాం. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకు వ్యవహారాలను ఏం చేస్తామంటే నమోదు చేసి అవి వాటిని వర్గీకరించి సంక్షిప్తపరిచే కళనే ఏమంటున్నాం అంటే ఇక్కడ అకౌంటింగ్ అంటాం. మొత్తానికి ఈ అకౌంటింగ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాపార సంస్థలో వ్యవహారాలను ఏ విధంగా నమోదు చేయాలి అనే అంశాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా నేర్చుకుందాం. ఇక్కడ పద్ధతులు ఏంటివండి? పద్ధతులు ఏ పద్ధతులు? అకౌంటింగ్ పద్ధతులు. సో ఫస్ట్ దాన్ని ఏమంటామంటే ఇక్కడ ఆర్థిక వ్యవహారాలను గుర్తించడం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్థిక వ్యవహారాలను గుర్తించడం అంటే చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేం పేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ అనుకోండి. ఎవరండి? చరణ్. ఈ చరణ్ ఏం చేసిండంటే కొత్తగా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసిండు. వ్యాపార సంస్థని స్టార్ట్ చేసిండు. ఈ వ్యాపార సంస్థకి ఇతను ఎవరంటే యజమాని. రైట్స్. ఇక్కడ చూడండి, మనము వ్యవహారాలు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆర్థిక వ్యవహారాల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆర్థిక వ్యవహారాన్ని గుర్తించాలి. మనం గుర్తించాలంటే ఫస్ట్ వ్యవహారం అంటే తెలవాలి. ఫస్ట్ మనకు వ్యవహారం చూడండి. వ్యవహారం అంటే నేను ఎగ్జాంపుల్ రెండు తీసుకుంటున్నాను. వ్యవహారాలు ఇక్కడ చూడండి, రెండవ వ్యవహారం ఇది ఏమి జరిగిందంటే ఈ చరణ్ అనే యజమాని వ్యాపార సంస్థలకు సరుకు కొనడం. వ్యవహారాలు అంటే కొనడం కావచ్చు, అమ్మడం కావచ్చు, డబ్బులు తీసుకోవడం కావచ్చు, డబ్బులు ఇవ్వడం కావచ్చు. ఇక్కడ ఫస్ట్ వ్యవహారం ఏమో సరుకులు కొనుగోలు చేయడము, రెండో వ్యవహారం ఏంటంటే కరెంటు బిల్లును చెల్లించడం. ఇక్కడ చూడండి, ఇది ఆర్థిక వ్యవహారమా అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన వ్యవహారం ఇదా అంటే చూడండి, మీరు సరుకులు కొనుగోలు చేసిన దేనికోసం చేసినామంటే వ్యాపారంలోకి, సంస్థల కోసము సరుకు కొనుగోలు చేయడం జరిగింది. ఇదేమో కరెంటు బిల్లు అనేది ఏంటంటే సొంత అవసరాల కోసం చెల్లించడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సొంత అవసరాల కోసం చెల్లించిన దాన్ని మనము బిజినెస్లోకి నమోదు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఇది దీన్ని ఏమంటాం అంటే ఆర్థిక వ్యవహారాలు అంటాం. అంటే ఫస్ట్ మనము వ్యాపార సంస్థ అకౌంటింగ్ పుస్తకాల్లో నమోదు చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఆ వ్యవహారము ఆర్థిక వ్యవహారమా ఆర్థికేతర వ్యవహారమా చూడండి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనకు వ్యాపారంలో వచ్చే వ్యవహారాల్లో ఏమొస్తుందంటే ఆర్థిక వ్యవహారాలు మాత్రమే వస్తాయి, ఆర్థికేతర వ్యవహారాలు అనేవి రావు. ఓకేనా? ఆర్థిక వ్యవహారం అంటే డబ్బులు చెల్లించి తీసుకునేది అన్నమాట. రైట్స్. ఇక్కడ మనకి ఇప్పుడు ఆర్థిక వ్యవహారం గుర్తించిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ద్రవ్య రూపంలోకి మార్చడం.
రెండోది ద్రవ్య రూపంలోకి మార్చడం. ఇప్పుడు చూడండి, ఈ వ్యవహారాలను ఫస్ట్ ఏం చేసినాం మనము, ఆర్థిక వ్యవహారాలను గుర్తించడం. ఆర్థిక వ్యవహారాలను గుర్తించిన తర్వాత ఇప్పుడు ఇవి ఆర్థిక వ్యవహారాలు. ఓకేనా? ఆర్థిక వ్యవహారం కోసం అంటే వ్యాపారం కోసం ఏం చేసినామండి, మూడు సరుకులు కొన్నాం, మూడు బాక్సులు కొన్నాం అనుకుందాం, మూడు బాక్సులని కొనడం. ఇవేంటివి? ఆర్థిక వ్యవహారాలు. ఈ ఆర్థిక వ్యవహారాల తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ద్రవ్య రూపంలోకి మార్చడం. అంటే ఈ బాక్సులని ఎంత విలువ, ఈ బాక్స్ ఒక్కదానికి 100 రూపాయల లేకపోతే 1000 రూపాయల అనేది నగదు రూపంలోకి మార్చేదాన్ని ఏమంటాం అంటే ద్రవ్య రూపంలోకి మార్చడం అంటాం. అంటే చూడండి, ఇక్కడ ఇట్లా అమౌంట్ రూపంలోకి మార్చేదాన్ని ఏమంటాం అంటే ద్రవ్య రూపంలోకి మార్చడం అంటాం. ఫస్ట్ ఆర్థిక వ్యవహారం అని గుర్తించిన తర్వాత దాన్ని ఆ ఆర్థిక వ్యవహారానికి విలువ కట్టడం, అంటే ద్రవ్య రూపంలోకి మార్చడం. ఇది రెండో విధానం. ఓకేనా? రైట్. మూడో విధానం ఏంటంటే నమోదు చేయడం. నమోదు చేయడం ఇది మూడోదండి. అంటే దీన్ని ఏమంటాం అంటే రికార్డింగ్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే ఫస్ట్ దాన్ని ఐడెంటిఫికేషన్ అంటాం, తర్వాత దీన్ని ఏమంటాం అంటే మెజర్మెంట్ అంటాం ఇంగ్లీష్లో, దీన్ని రికార్డింగ్ అంటాం. ఐడెంటిఫై చేసిన తర్వాత, ఆర్థిక వ్యవహారాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తామంటే ద్రవ్య రూపంలోకి మారుస్తాం, మెజర్మెంట్ చేస్తున్నాం, విలువ కడతాం. విలువ కట్టిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని నమోదు చేస్తాం, పుస్తకాల్లో నమోదు చేయడం. ఇప్పుడు ఇట్లా విలువ కట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఒక బుక్లో నమోదు చేయడం జరుగుతుంది. ఇది బుక్ అనుకోండి, ఈ బుక్లో ఏం చేస్తారంటే థర్డ్ స్టెప్ వచ్చేసి నమోదు. నమోదు అంటే దీన్ని ఏమంటాం అంటే మనం తెలుగులో చిట్టా, చిట్టా పద్ధతులు అంటాం. అంటే పుస్తకాల్లో నమోదు చేయడాన్ని ఏమంటాం అంటే చిట్టా పద్ధతులు అంటాం. ఫస్ట్ స్టెప్లో ఆర్థిక వ్యవహారాలను గుర్తించిన తర్వాత వాటి ద్రవ్య రూపంలోకి మార్చిన తర్వాత వాటిని ఏం చేస్తున్నాం మళ్ళా చిట్టా పుస్తకంలో కొనుగోళ్ళు, ఎంత 10,000 రూపాయల కొనుగోళ్ళు, సరుకు కొనుగోళ్ళు 10,000 రూపాయలని పుస్తకాల్లో నమోదు చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం అంటే నమోదు చేయడం అంటాం. దీన్ని మనం ఇంకో అనొచ్చు అంటే దీన్ని చిట్టా అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు అండి? చిట్టా. ఓకేనా? నమోదు చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాలుగో స్టెప్ వచ్చేసి నమోదు తర్వాత వర్గీకరించడం. వర్గీకరించడం అంటే ఏంటంటే ఇది ఫోర్త్ స్టెప్. ఇట్లా నమోదు చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఒక బుక్లో కొనుగోళ్ళు అమ్మకాలు కొనుగోళ్ళు అని ఇట్లా రాసిన బుక్లో. ఇప్పుడు మనం ఏం చేస్తారంటే వర్గీకరించాలి. వర్గీకరించాలంటే సపరేట్ చేయాలి. అంటే కొనుగోలు పుస్తకాలన్నీ, కొనుగోలన్నీ ఇక్కడ సపరేట్గా, అమ్మకాలన్నీ సపరేట్గా. అంటే చూడండి, కొనుగోలన్నీ ఇళ్ళకి రావాలి. ఇట్లా కొనుగోలు మొత్తం కూడా సపరేట్ రావాలి, అమ్మకాలు మొత్తం కూడా సపరేట్ రావాలి. ఇట్లా రాసి దాన్ని ఏమంటాం అంటే వర్గీకరించడం అంటాం, క్లాసిఫైయింగ్ అంటాం. అంటే ఇక్కడ పుస్తకాలని వర్గీకరించినప్పుడు దీన్ని ఏమంటాం అంటే దీన్ని తెలుగులో ఆవర్జ అంటాం. ఏమంటామండి? ఆవర్జ. వర్గీకరించడాన్ని ఏమంటామంటే ఆవర్జ. నమోదు చేయడాన్ని ఏమంటామంటే చిట్టా పద్ధతులు అంటాం, వర్గీకరించడాన్ని ఏమంటామంటే ఆవర్జ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఆవర్జ అంటే నమోదు చేసిన తర్వాత ఆవర్జలోకి, చిట్టా పద్ధతిలో నమోదు చేసిన తర్వాత, పుస్తకాలు నమోదు చేసిన తర్వాత ఆవర్జలోకి మార్చడం అని దాన్ని ఏమంటామంటే వర్గీకరించడం అంటాం. వర్గీకరించిన తర్వాత ఐదో స్టెప్ ఏంటంటే, ఐదో స్టెప్ సంక్షిప్తపరచడం. సంక్షిప్తపరచడం అంటే ఏంటంటే ఇక్కడ సంక్షిప్తపరచడం అంటే సమ్మరైజింగ్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఆవర్జాలో కొనుగోళ్ళు, ఇది చూడండి, కొనుగోళ్ళు మొత్తం ఒక 60,000 రూపాయలు, అమ్మకాలు మొత్తం ఒక 80,000 రూపాయలు. ఇట్లా మొత్తం కొనుగోలు ఎన్ని, మొత్తం అమ్మకాలు ఎన్ని అనేది క్లియర్గా, ఏవి ఎన్ని, కొనుగోలు ఎన్ని, అమ్మకాలు ఎన్ని అనేది సంక్షిప్తపరచడం అనేది ఐదో స్టెప్. ఓకేనా? ఈ సంక్షిప్తపరచడంలో మనకి ఏమేమి వస్తాయంటే ఇక్కడ అంకనా ఫస్ట్ది, రెండోది ఏమంటాం అంటే లాభనష్టాల ఖాతా, తర్వాత మూడోది
ఆస్తి అప్పుల పట్టిక. ఆస్తి అప్పుల పట్టిక అంటాం, ఆస్తి అప్పుల పట్టిక అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ సంక్షిప్త పరిచయంలో మనకి ఏమొస్తుందంటే మొత్తం కొనుగోలు ఎన్ని, మొత్తం అమ్మకాలు ఎన్ని అనేది విడివిడిగా టోటల్ చేయడం జరుగుతుంది. సమరైజింగ్ అంటాం దీన్ని. ఓకేనా? ఈ సమరైజింగ్లో కొనుగోలు మొత్తం ఎంత, అమ్మకాలు మొత్తం ఎంత చూసిన తర్వాత ఏమేమి అంకనా, లాభ నష్టాల ఖాతా, ఆస్తపుల పట్టి తయారు చేస్తాం. ఓకేనా? తర్వాత ఇందులోనే నెక్స్ట్ ఆరో పాయింట్ ఏమొస్తుందంటే విశ్లేషించడం. సంక్షిప్త పరిచయం తర్వాత విశ్లేషించడం. విశ్లేషించడం విశ్లేషించడం అంటే ఏంటంటే ఇక్కడ మనము ఈ వ్యాపార సంస్థలో లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేది విశ్లేషించడం. వ్యాపార సంస్థకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది విశ్లేషించడం అనేది ఆరో పద్ధతి, అంటే ఆరో స్టెప్ అన్నమాట విశ్లేషించడం. రైట్. నెక్స్ట్ లాస్ట్కు ఏడో మెథడ్ ఏంటంటే తెలియజేయడం. తెలియచేయడం ఎవరికి తెలియజేయడం అంటే వ్యాపార సంస్థలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, వ్యాపార యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఎవరికి, యూజర్స్ అంటాం మనకంటే అంతర్గత వ్యక్తులకు కానివ్వండి బహిర్గత వ్యక్తులకు కానివ్వండి వ్యాపార సంస్థ గురించి తెలియజేసేదాన్ని తెలియజేస్తూ ఒక సపరేట్గా నివేదిక ఇవ్వడాన్ని ఏమంటాం అంటే అకౌంటింగ్ ప్రాసెస్ అంటుంది. అకౌంటింగ్ ప్రాసెస్ అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆర్థిక వ్యవహారాలను గుర్తించడం, తర్వాత వాటిని ద్రవ్య రూపంలోకి మార్చడం, తర్వాత వాటిని నమోదు చేయడం పుస్తకాల్లో. పుస్తకాలు నమోదు చేయడం ఏమంటాం అంటే చిట్టా పద్దు అంటాం. తర్వాత నమోదు చేసిన తర్వాత వాటిని వర్గీకరించడం. వర్గీకరించడం అంటే ఏంటంటే ఆవర్జ అంటే సపరేట్ సపరేట్ అన్ని ఒకదాంట్లో పుస్తకాలు రాస్తాం. కొనుగోలు అమ్మకాలు డబ్బులు తీసుకోవడం డబ్బులు ఇవ్వడం అన్ని వ్యవహారాలు ఒక బుక్లో రాస్తాం. తర్వాత ఈ వర్గీకరించడంలో దేని దానికి సపరేట్ సపరేట్ చేస్తాం. ఆవర్జాలో ఏముంటుందంటే సపరేట్ సపరేట్ ఖాతాలు ఉంటాయి. ఏమి ఏ ఏ పుస్తకానికి ఆ పుస్తకం సపరేట్, కొనుగోలు పుస్తకం సపరేటు, అమ్మకాల పుస్తకం సపరేటు, ఓకేనా, నగదు పుస్తకం సపరేటు, ఇట్లా సపరేట్ చేయడం ఏమంటాం అంటే ఆవర్జ అంటాం. ఇట్లా వర్గీకరించిన తర్వాత సంక్షిప్తపరచడం అంటే మొత్తం కొనుగోలు సమరైజింగ్, టోటల్ అమౌంట్ ఎంత, మొత్తం కొనుగోలు ఎన్ని, అమ్మకాలు ఎన్ని, వసూళ్ళు ఎన్ని, చెల్లింపులు ఎన్ని అనేది చేయడాన్ని ఏమంటాం అంటే సంక్షిప్తపరచడం అంటాం. ఓకేనా? తర్వాత ఈ సంక్షిప్తపరచడంలో మనకి ఏముంటాయంటే అంకనా ఉంటుంది, లాభ నష్టాల ఖాతా ఉంటుంది, ఆస్తి అప్పుల పట్టి ఉంటుంది. తర్వాత విశ్లేషించడం, ఇట్లా చేసిన తర్వాత సంస్థకు లాభం వచ్చిందా నష్టం, రిజల్ట్ అనమాట, ప్రతిఫలం తెలుస్తుంది. ఇక్కడ విశ్లేషించడంలో ప్రతిఫలం తెలుస్తుంది, లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది చార్టర్డ్ అకౌంటెంట్ ఏం చేస్తుంటే విశ్లేషించడం జరుగుతుంది. తర్వాత లాస్ట్కు తెలియజేయడం. విశ్లేషించిన తర్వాత వ్యాపార సంస్థ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది ఆ వ్యాపార సంస్థకు ఎవరెవరికైతే ఆధారపడి ఉంటారో వాళ్ళకు తెలియజేయడాన్ని లాస్ట్ స్టేజ్ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనకు అకౌంటింగ్ పద్ధతులు. ఏంటివి మనకు అకౌంటింగ్ పద్ధతులు. రైట్స్. నెక్స్ట్ అకౌంటింగ్ పద్ధతుల తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే తర్వాత శాఖలు. అకౌంటింగ్లోని శాఖలు, శాఖలు అంటే అకౌంటింగ్ శాఖలు. అకౌంటింగ్ శాఖలు ఏంటంటే మూడు రకాలు ఉంటాయండి. ఒకటి ఆర్థిక, ఆర్థిక అకౌంటింగ్, ఆర్థిక అకౌంటింగ్. రెండోది కాస్ట్, కాస్ట్ అకౌంటింగ్. మూడోది యాజమాన్యపు, యాజమాన్యపు అకౌంటింగ్. ఇడ మూడు శాఖలు ఉండ జరుగుతుంది. ఆర్థిక అకౌంటింగ్ అని, కాస్ట్ అకౌంటింగ్ అని, యాజమాన్యపు అకౌంటింగ్ అని మూడు శాఖలు ఉంటాయి. ఇక్కడ ఆర్థిక అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వ్యాపార సంస్థకు లాభం వస్తుందా నష్టం వస్తుందా తెలుసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యాపార సంస్థ యొక్క లాభ నష్టాలను తెలుసుకోవడానికి ఈ ఆర్థిక అకౌంట్లు అనేవి ఉపయోగపడడానికి అవకాశం ఉంది. రెండోది కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఇక్కడ పరిశ్రమలు, పరిశ్రమలు అంటే ఉత్పత్తి సంస్థలు ఎక్కువగా ఈ కాస్ట్ అకౌంటింగ్ని ఉపయోగిస్తాయి.
కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వస్తువును తయారు చేయడానికి అయ్యే ఖర్చును తగ్గించడం ఎలా అనే అంశాల గురించి తెలియజేసేదాన్ని ఏమంటాం అంటే కాస్ట్ అకౌంటింగ్ అంటాం. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు దానికి అయ్యే ఖర్చును ఏ విధంగా తగ్గించాలి అనే అంశాన్ని క్లియర్గా చెప్పే అకౌంటింగ్ని ఏమంటాం అంటే కాస్ట్ అకౌంటింగ్ అంటాం. అంటే ఉత్పత్తి పరిశ్రమలు ఏం జరుగుతాయండి, ఉత్పత్తి జరుగుతుంది, ఏ వస్తువు అయినా ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి ఆ ఉత్పత్తి సంస్థల గురించి తెలియజేసేదాన్ని ఏమంటాం అంటే కాస్ట్ అకౌంటింగ్ అంటాం.